హో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, పెన్షన్ తీసుకునేవారు, కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునేవారు ఇది తెలుసుకోండి. లేదు అంటే మీకు పెన్షన్ అయితే రద్దు చేయడం జరుగుతుంది. ఇక అదేంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, చాలామంది వీడియోలు చూడట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్, ఇది ఒక రిక్వెస్ట్. ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, మన చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకున్నారు. ఇక పాతగా అప్లై చేసుకుని పెట్టవలసిన వారు కూడా ఏం పని చేస్తున్నారు అంటే, చూసుకున్నట్లయితే కొత్తగా పెన్షన్ పెట్టుకోవాల్సిన వారు మనకు అప్లై ఏం చేస్తున్నారు అంటే, ఇప్పటి వరకు కూడా 4000 రూపాయలు వికలాంగులకు ఇస్తున్నారు కదా. ఇక సాధారణ పెన్షన్ అంటే 2016 ఇవ్వడం జరుగుతుంది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక చూసి చూడనట్లు వదిలివేస్తుంది అని చాలామంది అనుకొని, మనకు వికలాంగుల తత్వం లేకపోయినా ఒక సదరన్ సర్టిఫికెట్ అప్లై చేసుకొని వికలాంగుల తత్వానికి అప్లై చేసుకోవడం చూస్తున్నారు. అయితే ప్రభుత్వం అయితే సదరన్ సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్లకు అయితే కఠినమైన రూల్స్ ఇవ్వడం జరిగింది. మినిమం 60 నుంచి 80% వరకు వికలాంగుల తత్వం ఉంటేనే సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలని కండిషన్ పెట్టడం జరిగింది. ఇక మన సాధారణ పెన్షన్ 2016 వృద్ధులు, అలాగే వితంతులు, ఒంటరి మహిళలు, ఇలా చాలా 15 రకాల ఉన్నారు కదా, వారందరికీ అత్యాస కలిగి వికలాంగుల పెన్షన్ను 4016 ఇస్తున్నారు కదా. అవి మన వికలాంగుల తత్వం తీసుకుంటే మనకు 6016 వస్తాయని అత్యాసతో కలిగి ఉంటే మాత్రం అది తప్పు చేస్తున్నారండి. అలా చేయకండి. మీకు సాధారణ పెన్షన్ వస్తుంది కాబట్టి సాధారణ పెన్షన్ తీసుకోండి. ఇలా చేయడం చాలా తప్పు. ఇలా చేస్తే మీకు ఈ సాధారణ పెన్షన్ కూడా క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వారు కూడా మీకు ఏది వృద్ధులు కానీ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఇలా ఎవరైతే కానీ వారే అప్లై చేసుకోండి. మధు వికలాంగులు అని అప్లై మాత్రం చేసుకోకండి. ఇంట్లో ఇద్దరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.